ఈరోజు 11వ వార్డులో ఒక రోడ్ వర్క్ ప్రారంభించడం జరిగింది. దానికి 28 లక్షల రూపాయలు జీవీఎంసీ అధికారులు శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 560 మీటర్లు ఇది. అట్లాగే ఈ 11వ వార్డులో మొత్తము 96 లక్షల రూపాయలు రోడ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి కూడా కొన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి, కొన్ని వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది, బట్ శాంక్షన్ అయితే అయిపోయింది. ఈ కాంట్రాక్టర్స్ కూడా రోడ్ కాంట్రాక్టర్స్ బాగానే చేస్తున్నారు. క్వాలిటీ కూడా మేము చూస్తున్నాము, ఉన్నప్పుడు బాగానే ఉంది క్వాలిటీ. థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా క్వాలిటీ చెక్ చేయించడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఈ సుమారు ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తే ఇంత పెద్ద మొత్తంలో ఈ 96 లక్షలే కాకుండా కూడా ఇంకొక 40 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయింది. సో ఇంత పెద్ద మొత్తంలో రోడ్స్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, విశాఖపట్నం ఇది ఒక స్మార్ట్ సిటీగా డిక్లేర్ అయిన తర్వాత, ప్రతి ఒక్కరికి కూడా చాలా కన్వీనియంట్గా ఉండాలి, రోడ్స్ అంతా బాగుండాలి అనే ఉద్దేశంతో, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే భావంతో ఇంత పెద్ద మొత్తం లేదా ఒక్కొక్క వార్డుకి కూడా పెద్ద ఎత్తున ఈ రోడ్స్ విషయంలో కానీ, డ్రైన్స్ విషయంలో కానీ, పబ్లిక్ సదుపాయాలు అందజేయటం విషయంలో కానీ పెద్ద ఎత్తున మొత్తాన్ని మనం శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఇంకొక 2-3 నెలలు, కనీసం ఒక 3 నెలలు పోయేటప్పటికి ఎక్కడ కూడా ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఈ నార్త్ నియోజకవర్గము తీర్చిదిద్దడానికి పూర్తి సహకారము ప్రజలు కూడా ఇవ్వాలి. మాకు ప్రజలు ఇవ్వాల్సిన సహకారం ఏమిటంటే, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా దయచేసి ఒక కాగితం మీద రాసి మాకు ఒక వినతి పత్రం ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఒక 3-4 మంత్స్లో గల ఇంకా ఫ్యూచర్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ప్రాబ్లమ్స్ లేని నియోజకవర్గం కింద తీర్చిదిద్దడానికి పూర్తి ప్రయత్నము చేస్తున్నాం.